మీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని కూల్ చేసినట్లుగా ప్రకటించింది హైడ్రా. గండిపేటలో ఎవరెవరి నిర్మాణాలు కూల్చారనే వివరాలను కూడా హైడ్రా వెల్లడించింది. ఇందులో రాజకీయ పార్టీల నేతలు, వ్యాపారస్తులు, ప్రముఖులు ఉన్నట్టుగా తెలుస్తోంది. గండిపేటలో కాంగ్రెస్ పార్టీ నేత పల్లం రాజు సహా అతని సోదరుడు పల్లం ఆనంద్ నిర్మాణాలని కూల్చేశారు. అలాగే కావేరీ సీడ్స్ ఓనర్ మాజీ టీటీడీ మెంబర్ భాస్కర్ రావుకు చెందిన నిర్మాణాలు కూడా ఈ కూల్చివేయబడ్డ వాటిలో ఉన్నాయి. మంధర నుంచి పోటీ చేసిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ రెడ్డికి చెందిన కట్టడాలు కూడా ఉన్నాయి. ప్రో కబడ్డీ ఓనర్ అనుపమకు చెందిన నిర్మాణాలు కూడా కూల్చేసినట్లుగా హైడ్రా ప్రకటించింది. గండిపేట పరిధిలో దాదాపు 15 ఎకరాల్లో నిర్మాణాలు కూల్చినట్లుగా స్టేటస్ రిపోర్ట్ విడుదల చేసింది హైడ్రా. ఇంకా మరికొంతమంది ప్రముఖుల నిర్మాణాలు కూడా కూల్చినట్లుగా ప్రకటించింది హైడ్రా. చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు నిర్మాణం సహా లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారా హిల్స్, మిథిలా నగర్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్, చందానగర్, రాజేంద్ర నగర్, బాచుపల్లి, బోడుపల్, గండిపేట్, మాదాపూర్లో అక్రమ నిర్మాణాలు కూల్చినట్లుగా హైడ్రా తన స్టేటస్ రిపోర్ట్లో వెల్లడించింది. ఇక హైడ్రా స్టేటస్ రిపోర్ట్ కి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రంజిత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రంజిత్, ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖుల నిర్మాణాలు కూల్చేశాం, దానికి సంబంధించిన రిపోర్ట్ ని స్టేటస్ లో చూసాం. దీంతో ప్రముఖులతో పాటుగా సామాన్యుల కట్టడాలు కూడా ఉన్నాయి, మరి వాటి లెక్కెంత? అంటే గడిచిన 2 వారాలుగా హైడ్రా మొత్తం 18 చోట్ల కూల్చివేతలు చేసింది. మొత్తం 43 ఎకరాలకు సంబంధించి స్థలంలో కూడా అక్రమ కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేసింది. ఇందులో చాలామంది ప్రముఖులతో పాటు కొంతమంది రాజకీయ పార్టీలకు చెందినటువంటి వారి కట్టడాలు కూడా హైడ్రా కూల్చివేసినట్టు చెప్పింది. మొదటి రోజు ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి అక్కడ పార్క్ ఎంక్రోచ్మెంట్ చేసిన దాదాపు 16 గుంటలకు సంబంధించి స్థలాన్ని కబ్జా చేశారు. గోకుల్ పార్క్ అనుకుని ఉన్నటువంటి స్థలాన్ని కబ్జా చేశారు. అక్కడ 16 గుంటల భూమిని కూల్చేశారు. ఆ తర్వాత మన్సూరాబాద్లో 2 గుంటలు ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్కడ కట్టడాలు నిర్మించారు. అక్కడ కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఆ తర్వాత 6 గుంటలకు సంబంధించి భూమి ఇక్కడ బంజారాహిల్స్ ఎంపీ ఎమ్మెల్యేల కాలనీలకు సంబంధించి ఒక పార్క్కి ఆనుకొని అక్కడ కబ్జా చేశారు. సో అక్కడ కూడా ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత మిథిలా నగర్తో పాటు బంజారాహిల్స్లో ఉన్నటువంటి బీజేఆర్ నగర్, ఈ 2 ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు చేశారు. ఆ తర్వాత గాజుల రామారంలో దాదాపు 1 ఎకరంలో కూడా అక్కడ అక్రమ కట్టడాన్ని గుర్తించారు. సో అక్కడ కూడా కూల్చేశారు. దీంతోపాటు గాజుల రామారంకి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించిన నేత రత్నాకర్ రాజుకు సంబంధించి దాదాపు 3.5 ఎకరాల్లో ఈ చెరువు శిఖం భూమిని ఆక్రమించి అక్కడ కట్టాడు. అక్కడ కూడా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత నందగిరి హిల్స్లో ఉన్నటువంటి దాదాపు మొత్తం ఈ 18 గుంటలకు సంబంధించి ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఎక్కడైతే పార్క్ కబ్జా చేశారో అక్కడ కూడా దీనికి సంబంధించి జిహెచ్ఎం అక్కడ హైడ్రా అధికారులు కూల్చేశారు. సో అక్కడ కూల్చేసిన సందర్భంగా అప్పుడు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. సో అక్కడ కూడా అక్రమ కట్టడాలని కూల్చివేశారు. ఆ తర్వాత రాజేంద్ర నగర్లో కూడా మొత్తం 12 ఎకరాలకు సంబంధించి ఎకరాల స్థలంలో కూడా అక్రమ నిర్మాణాలు ఏదైతే ఈ చెరువుకు ఆనుకొని అక్రమ నిర్మాణాలు చేశారో అక్కడ కూడా హైడ్రా అధికారులు తొలగించారు. అక్కడ ఎంఐఎంకి సంబంధించి ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్తో పాటు ఆ తర్వాత మిర్జా రహమద్ బేగ్ ఎమ్మెల్సీ వీరు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ హైడ్రా అధికారులు దాదాపు 4 రోజుల పాటు అక్కడ ఈ 12 ఎకరాల్లో ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టారో అక్కడ తొలగించారు. ఇలా మొత్తం 43 ఎకరాలకు సంబంధించి ఈ స్థలాన్ని కూడా ఈ మొత్తం అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. ఇంకా ఇప్పటికే హైడ్రా అధికారులు ఎక్కడైతే కబ్జాకు గురైనటువంటి ఈ చెరువులను పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే బాలనగర్ కావచ్చు, ఆ తర్వాత ఇంకా ఇటు నాదం చెరువు, ఆ తర్వాత ఇంకా స్కంద చెరువు, ఇలాంటి చెరువులన్నింటినీ కూడా హైడ్రా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ అనేక ఫిర్యాదులు కూడా హైడ్రా అధికారులకు వస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా వాటిపైన కూడా తమ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత అక్రమ కట్టడాన్ని కూల్చేస్తాం, తమ పూర్తిగా ప్రాధాన్యత అంతా కూడా ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలపైనే ఉంటుంది, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కానీ కూడా ఖచ్చితంగా కూల్చివేస్తాం. నిన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సందర్భంగా కూడా అది పూర్తిగా బఫర్ జోన్లో ఉంది. అలాంటి బఫర్ జోన్లో నిర్మించినటువంటి ఎలాంటి కట్టడాలైనా కానీ కూడా ఖచ్చితంగా తమ దర్యాప్తు తర్వాత వాటి అన్నింటినీ కూడా తొలగిస్తామనేది మాత్రం హైడ్రా అధికారులు చెప్తున్నారు.